హలో వ్యూవర్స్, మనందరం మూవీ లవర్సే కదా. మనందరికీ యాక్చువల్లీ ఒక ఫ్యాంటసీ ఉంటుందండి. అదేంటి అంటే, స్పెషల్లీ మనకిష్టమైన హీరోలు హీరోయిన్స్ ఈరోజు ఏం చేస్తున్నారు అని ఒక చిన్న క్యూరియాసిటీ. ఒకవేళ షూటింగ్లో ఉంటే అది ఎక్కడ జరుగుతుందబ్బా, అసలు ఏ సినిమా షూటింగ్లో ఉన్నారు, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కావాలి అనిపిస్తుంది. అదే ఒకవేళ వాళ్ళు వెకేషన్లో ఉన్నారనుకోండి, ఇహ మనకి క్యూరియాసిటీ ఇంకా డబుల్ అవుతుంది. వాళ్ళు ఎవరితో వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఈ డే ఏం చేస్తున్నారు, ఇలా బోల్డంత క్యూరియాసిటీతో ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయని వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి మీ ఫేవరెట్ స్టార్స్ గురించి ప్రతిరోజు అప్డేట్స్ ఇవ్వడానికి ఈరోజు నేను వచ్చేసాను. మరి ఇలాగే రోజు వచ్చేస్తాను. ఇందుకు ఈరోజు మన స్టార్స్ అప్డేట్స్ ఏంటో చూద్దామా. పూరి కనెక్ట్ అండ్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమా చిత్రం షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకొని ప్రస్తుతం ముంబైలో డబ్బింగ్ పనుల్లో చాలా బిజీగా ఉంది. మొన్ననే లాస్ వెగాస్లో అనన్య పాండే హీరో విజయ్ దేవరకొండ మీద ఓ రొమాంటిక్ డ్యూయట్ని షూట్ చేసుకొని 3 రోజుల క్రితం ముంబైకి తిరిగొచ్చారు లైగర్ చిత్రం టీం. మరి ఇప్పుడైతే హిందీకి డబ్బింగ్ చెప్తున్నాడు మన విజయ్ దేవరకొండ. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. మన థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత తెలుగులో రిలీజ్ అయిన అత్యంత భారీ చిత్రం ఏంటి అంటే అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ఈ చిత్రం కోసం ఎంతగానో ప్రేక్షకులు వెయిట్ చేశారు. మరి ఆ చిత్రం రిలీజ్ అయితే ప్రేక్షకులు ఊరుకుంటారా? అభిమానులు థియేటర్లని ఈలలు గోలలతో అల్లాడించేస్తున్నారు. మరి ఏ హీరో అయినా అంత గ్రేట్ సక్సెస్ తర్వాత ఏం చేస్తారు? ఆ ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకి థ్యాంక్ యూ చెప్తారు. అలాగే మన బాలయ్య బాబు కూడా ఈ రోజు రామానాయుడు స్టూడియోస్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ చెప్పారు. దృశ్యం సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మన విక్టరీ వెంకటేష్ హైదరాబాద్ని వదిలేసి ముంబై వెళ్ళి బాంద్రాలో ఉన్నారు. అక్కడెందుకున్నారు అంటే అబ్బాయి రానా బాబాయ్ వెంకి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం మల్టీ స్టారర్గా ఓ సినిమాలో నటిస్తున్నారు. అదే రానా నాయుడు. సుపర్ణ వర్మ కరణ్ అంశుమాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ చిత్రం కోసమే ఇద్దరూ కూడా బాంద్రాలో బిజీగా షూటింగ్ చేస్తున్నారు. చెరుకు తోటలో చారెడు బియ్యం, వంగ తోటలో మరదలు కయ్యం, లగెత్తి కొడితే లడ్డుండా లడ్డుండా లడ్డుండా. ఎస్, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బంగారరాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒకేసారి ఫిలిం సిటీ, రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ జరుపుకుంటోంది. మరి ఈరోజు అన్నపూర్ణ 7 ఎకర్స్లో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టితో కలిపి ఫరియా అబ్దుల్లాతో ఐటమ్ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ సినిమాలు వరుస పెట్టి చేస్తున్న స్టార్ ఎవరు అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారే. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి గారు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా కోసం ప్రస్తుతం ఎర్రమంజిల్లో ఈరోజే రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ సీన్లో పాల్గొన్నారు మన మెగాస్టార్. అంతేకాకుండా రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్ ఇలా కామెడీ స్టార్స్తో కలిసి బాస్ కామెడీ సీన్ కూడా చేశారు. మరి మన మెగాస్టార్ కామెడీ అంటే ఏ రేంజ్లో ఉండాలి? సినిమా చూసేదాకా వెయిట్ చేయాల్సిందే. పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మోండా మార్కెట్లో యాక్షన్ చేస్తున్నారు. ప్రశాంత్ని దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా కోసం మోండా మార్కెట్లో బైక్ చేసింగ్ సీన్ని చిత్రీకరించారు ఈరోజు ఆ యూనిట్. మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్. ఇప్పటి వరకు థమ్స్అప్, డెన్వర్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మహేష్ బాబు రీసెంట్గా మరో కూల్ డ్రింక్కి కూడా సైన్ చేసేసారు అంబాసిడర్గా. అదేదో కాదండోయ్, మౌంటైన్ డ్యూ. ఎస్, మరి ఈ విషయం తెలిసిన తర్వాత పాపం అభిమానులు ఎంత కష్టపడాలో. ఎందుకు అంటే ఇప్పుడు థమ్స్అప్ నుంచి మౌంటైన్ డ్యూకి మారాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షాప్లకు వెళ్ళండి. సో ఇవ్వండి ఈరోజు మన స్టార్స్ అప్డేట్స్. ఏ షూటింగ్లో పాల్గొన్నారు, ఏ ఏరియాలో షూటింగ్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు ఈ రోజుకైతే తెలిసాయి కదా. మరి మీ ఫేవరెట్ స్టార్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కమెంట్స్లో పెట్టండి ఏ స్టార్ ఇన్ఫర్మేషన్ కావాలో. అండ్ అలాగే ఇలాంటి ఎక్స్క్లూజివ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైబాక్స్ ఆఫీస్. రేపటి అప్డేట్స్లో కలుద్దాం, స్టే ట్యూన్డ్.